కృష్ణా జిల్లా పామరు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పనపై ఓ దినపత్రికలో వచ్చిన కథనానికి నిరసనగా ఆ దినపత్రిక ప్రతులను టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కల్పన తగలబెట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేపర్ను చింపి కాళ్లతో తొక్కారు. అనంతరం దినపత్రికకు వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తప్పుడు రాతలు రాసినందుకు న్యాయపరంగా సమాధానం చెబుతామని టీడీపీ నేతలు హెచ్చరించారు. నాయకత్వంలో తగలబెడతాం జరుగుతుంది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసే కుయుక్తులను చూసి, అదేవిధంగా ఈ రోజున సాక్షి పేపర్లో లేనిపోని అభాండాలు వేసి ఈ రోజున మా యొక్క నాయకుల మీద, నాయకురాల మీద, అదేవిధంగా కొందరు పార్టీ నాయకుల మీద రాయటం మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందువల్లంటే ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదవులు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి, మరి ఈ రోజున వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీకి పుట్టగట్టలు ఉండవనే ఉద్దేశంతో ఈ రోజున లేనిపోయిన అపోహ కల్పనల్ని చేస్తూ, మరి ఈ రోజున అవినీతిలో కూరుకుపోయిన పార్టీకి, అంతా అవినీతిమయంగా కనబడుతున్న ఆ పార్టీకి మేము రాష్ట్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందువల్లంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు దాదాపు ఈ నిర్వహణ వర్గం